సంవత్సరాలు మారిపోతున్నాయి, కాలాలు మారిపోతున్నాయి, కానీ మన కుటుంబాలలో కానీ మనలో కానీ ఎలాంటి సంతోషము సమాధానము లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి సహోదరులు, సంతోష అన్నయ్య గారు నిజంగానే ఆయన ఆవేదాన్ని ఈరోజు మనందరితో పంచుకున్నారు. గత కొద్ది కాలంగా శతాబ్దాలు తరబడి క్రైస్తవ్యం ఏమైపోతుందంటే పండగల విషయాల్లో బయట వాళ్ళకి పండగలు ఉన్నట్టే మనకే పండగలు ఉన్నాయన్నట్టుగా క్రైస్తవ్యం నీరు గారిపోతున్న తరుణంలో ఇవన్నీ చూసి ఆయన మనకు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. పండగ అంటే పండగ కాదండి, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడని చెప్పొస్తూ సమాజం ఎలా మారిపోతుందన్న విషయాలు మనకు తెలియజేసుకుంటూ వచ్చారు. ఓకే, విశ్వాసులు నిజంగా ఆనందంగా ఉన్నారా క్రిస్మస్ అంటే? ఈరోజు మనకి క్రిస్మస్ ఆరాధనే కదా, మీరు అందరూ ఆనందంగానే ఉన్నారా? మీరు చెప్పాలి, నిద్రమత్తులు ఉన్నారా వింటున్నారా నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, తొందరగానే ముగించి ప్రయత్నం చేద్దాం. చిన్ని ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్దాం. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి మహోన్నతుడ, ఇదిగో నాయన ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజున ప్రభువ మిమ్మల్ని ఆరాధించేటువంటి గొప్ప తరుణాన్ని మాకును సంఘానికిని కలుగు చేశారు. అందుని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి ఈ పండగ వాతావరణంలో మీ పిల్లలతో మాట్లాడుచుండగా నాయన నాతో పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి నేరుగా మీ పిల్లలతో మాట్లాడండి. ఇదిగో తండ్రి చెప్పబడుతున్న ప్రతి మాటను తండ్రి హృదయగా పోనే ఒక తండ్రి వారు విని నాయన వారి హృదయాల్లో పదిలిపరుచుకునే భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనకు ఉంటాయండి. కొత్త సంవత్సరం వచ్చింది, వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఈ పని చెయ్యాలి అని మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటాం. చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటాం. అయితే జార్జ్ బర్నార్డ్స్ అనేటువంటి ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏంటా మాట అంటే, 1 out of 1 డై ఇఫ్ డెత్ ఈజ్ డెడ్ ష్యూర్. ఆ మాటకు అర్థం, ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడంటే చావు అనేది తథ్యం, ప్రతి ఒక్కరూ చనిపోతారు. మరి ప్రతి ఒక్కరూ చనిపోతున్నప్పుడు మనుషులు ఆలోచన రీతి మారలేదు. ఎందుకో తెలుసా? చచ్చిపోతామని తెలిసిన మన తృష్ణ, మన ఆశ, మన కాంక్ష దేని మీద ఉంటుందంటే ఏదో సాధించాలని అనుకుంటున్నాం. కానీ ఆ భక్తుడు అన్నమాట, ప్రతి మనిషి చచ్చిపోతాడు కాబట్టి ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని మరణపు కోణంలో చూడాలని చెప్పాడు. ఏమన్నాడండి? మరణపు కోణంలో చూడాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం కానీ రేపు ఇంటికి వెళ్ళి ఈరోజు ఉదయం నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా న్యూ ఇయర్, ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ నువ్వు ఎలా చూడాలంటే మరణపు కోణంలో చూడాలి. ఎందుకంటే మనం ఇప్పుడు బ్రతుకున్నాం, తర్వాత నిమిషంలో బ్రతుకుంటావా లేదో మనకి తెలియదు, చనిపోతాం. అందుకే నువ్వు ఏం చేసినా, నువ్వు మంచిలు తాగినా కూడా మరణపు కోణంలోనే ఆలోచించాలి. మరి ఈ ఆలోచన మనలో ఉందా లేదో మీరే పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే ఈరోజు మీరు ఆలోచించండి, మరణపు కోణంలో మీరు ఆలోచిస్తున్నప్పుడు, మరణం అనేది తథ్యమైనప్పుడు, ఎప్పుడు చనిపోతామో తెలియదు అనుకున్నప్పుడు మన జీవితాల్లో మనం చాలా ప్లాన్ చేసుకుంటాం. ఇది కట్టుకోవాలి, ఇది కొనుక్కోవాలి, కొన్ని ఇంపార్టెంట్ అంటే అవి తొందరగా చేసేస్తాం. ఇది చాలా అవసరం, అత్యవసరం. మీ జీవితాల్లో ఏం చేసుకున్నా చేసుకోకపోయినా మరణం తథ్యం కాబట్టి మీరు అత్యవసరంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ దేవునితో మీకున్నటువంటి సంబంధం ఏంటి, యువర్ రిలేషన్ విత్ గాడ్. మీరు దేవునికి ఎంత సమయం ఇస్తున్నారు? మరణం తథ్యం కాబట్టి, ఎప్పుడు చనిపోతావో తెలియదు కాబట్టి మీకు దేవునికి ఉన్న సత్సంబంధం ఏంటన్నది మీరు అత్యవసరంగా తెలుసుకోకపోతే మనకంటే భ్రష్టులు దౌర్భాగ్యులు ఎవరో ఉండరు. నిజానికి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, పండగలు చేసుకుంటున్నాం, ఈరోజు అందరం సంతోషంగానే ఉన్నాం. ఎందుకు సంతోషంగా ఉన్నాం చెప్పండి? ఎందుకు సంతోషంగా ఉన్నాం?
పండగ కాబట్టి. ఏం పండగ? క్రిస్మస్ పండగ. అందుకే మనకి వాక్యపట్నం చదివించిన ఒకసారి మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. జాగ్రత్తగా ఉందాం. ఒక క్రైస్తవులుగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా మనకు ఉండవలసినటువంటి హృదయము, మనకు ఉండవలసినటువంటి ఆలోచన ఏంటంటే, మనం కొన్ని సంగతులు విన్నాం. ఏం సంగతులు విన్నాం? లోకానికి రక్షకుడు వచ్చాడని, ఆయన అంగీకరిస్తే రక్షణ మనలోనికి వస్తుందని విన్నాం. ఆ విన్న సంగతులు విని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. దీపం ఆర్పేయడం వేరు, దీపం ఆరిపోవడం వేరు. ఈ రెండాటికి మీకు తేడా తెలిసిందా? దీపం ఆరిపోయడం అంటే మనం వెళ్ళి దాన్ని ఆర్పడం. దీపం ఆరిపోవడం అంటే దాని అంతటది ఆరిపోవడం. ఈ మాటలు మీకు అర్థమైతే ఈ మాట మీకు అర్థమవుతుంది. మీరు విన్న ఈ సంగతులు విని కొట్టుకొని పోకుండానట్లు మరీ విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి. అదేంటండి, మేము పండగ చేసుకుంటున్నాం, మేము విశ్వాసులం, మేమెందుకు కొట్టుకుపోతాం అంటే మీకు అర్థమైందో లేదో, మీరు కొట్టుకుని పోతారు. అందుకే డిస్క్లైమర్ రాస్తున్నాడు. విని కొట్టుకొని పో, మీకు తెలీదు, మీరు వెళ్ళిపోతున్న సంగతి కూడా మీకు తెలీదు. అలా అయిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు మరీ విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. సంవత్సరాలు దాటిపోతున్నాయి, మన విశ్వాసంలో ఏమైనా అభివృద్ధి ఉందా? తరాలు మారిపోతున్నాయి, ఏ రోజైనా మన విశ్వాసానికి, మన దేవునికి మనకి ఉన్న సంబంధం ఏమైనా పెరుగుతుందా? ఈరోజు మరలా చెప్తున్నాను, పరలోకం అనే మన స్వాత్యాన్ని మనం పొందుకోవాలంటే విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూడాలి. అవును, యేసు మనకు రక్షణ అవడానికి భూమి మీదకి వస్తే ఇందులో ఎంతమంది రక్షింపబడ్డాం చెప్పండి? రక్షింపబడ్డ వాళ్ళు కొంతమంది అయితే, ఇదిగో ఈరోజు మనుషుల రక్షణ పొందడం ఏమాత్రం ఇష్టం లేని సాతాను ఎలాగైనా క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టాలని, ఎలాగైనా పాడు చేయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? గతించిన సంవత్సరం 2023 ఏమండి, కొన్ని గడ్డు పరిస్థితులు గుండా మనం అందరం కూడా ప్రయాణించాం. ఏం ప్రయాణించామంటే, ఇందులో బాధపడినవారంటే ఎవరో లేరు. 2023 సంవత్సరంలో తండ్రులను కోల్పోయిన వారు ఉన్నారు. 2023 సంవత్సరంలో తల్లులను కోల్పోయిన వారు ఉన్నారు. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ప్రతి ఒక్క మనిషి జీవితంలో సంభవించాయి. ఇలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు మనకు ఎదురవుతున్నప్పుడు, కొన్ని అనూహ్యమైన సంగతులు మన జీవితంలోకి వస్తున్నప్పుడు మన ప్రయాణం ఎలా సాగుతుంది? విశ్వాసం అనేటువంటి ప్రయాణం ఎలా సాగుతుంది అనేది ఈరోజు నా ప్రశ్న. నిజానికి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మనం రక్షణలో ఎలా ఉండగలుగుతున్నాం, విశ్వాసంలో ఎలా ఉండగలుగుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఏమండి, ఈ పరిస్థితుల ద్వారా డిస్టర్బ్ చేయకుండా కొద్దిగా, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ నిజంగా చెప్పాలంటే, కరోనా వచ్చిన తర్వాత, కరోనా ఎప్పుడు వచ్చింది చెప్పండి? 2020 మార్చి నుంచి లాక్డౌన్ పడింది, అంతే కదా. కరోనా వచ్చిన తర్వాత కానీ కరోనాలో చాలామంది పోయారు, చాలామంది చాలా విధాలుగా బాధపడ్డారు. తర్వాత దాని ఎఫెక్ట్స్ ఈరోజుకి కూడా చాలామంది అనుభవిస్తున్నారు. ఎవరి దగ్గర డబ్బులు ఉండట్లేదు, అవునా కదా? మీలో ఎవరికైనా ఉన్నాయా? మీరు నాకు రెస్పాండ్ అయితే తొందరగా ముగిస్తాను, లేదంటే అసలు ముగించను, ఎంతసేపు అయినా మాట్లాడతాను. దాని ఎఫెక్ట్స్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి, ఎన్నో బాధలండి. నిజంగా విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి చాలా నిష్టగా ఉండాలనుకుంటాడు, కానీ అనూహ్యంగా తన జీవితంలోకి వచ్చిన కొన్ని మార్పుల వలన విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి. అలాంటప్పుడే విశ్వాసం ఏ స్థాయిలో ఉందో మనకి అర్థమవుతుంది. ఈ 2023 ముగించుకుని 2024 మొదటి రోజులోకి వచ్చిన మనం చాలా సంతోషంగా ఉన్నాను. నేను కోరుకునేది ఏంటంటే, ఇదే సంతోషం మన జీవితాంతము ఉండాలంటే మీరు విశ్వాసంలో ఎలాగుంటున్నారనేది మీకు తెలియాలి. అవును,
ఏదైనా సంఘటన సంభవించినప్పుడు, ఏదైనా సంఘటన సంభవించినప్పుడు బయటవారు దాని నుండి పాఠాలు నేర్చుకుంటున్నారో లేదో మనకైతే తెలియదు, కానీ ఒక క్రైస్తవుడిగా నువ్వైతే మట్టుకి పాఠాలు నేర్చుకోవాలి. ఒక విశ్వాసికి క్రైస్తవ సునిశ్చిత హృదయం ఉందని అర్థం అన్నమాట. నీ జీవితంలోనో నీ కుటుంబంలోనో ఏదైనా ఒక అలజడి జరిగినప్పుడు, నీ కుటుంబంలోనో నీ జీవితంలోనో నీ సహోదరుని జీవితంలో ఏదైనా చిన్నపాటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనుకోకుండా వచ్చినప్పుడు విశ్వాసాన్ని కూడా వదిలేసే ప్రమాదం ఉంది. అలా వచ్చినప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది పాఠం దేవుని విడిచిపెట్టేయడం కాదు. పాఠం నేర్చుకునేటువంటి హృదయం నీకు రాలేదంటే నీ హృదయం ఏమైందని బండయిందని అర్థం. అర్థమవుతుందా? కరోనా ఇప్పుడు మరలా వస్తుందని వింటున్నారా? విన్నారా లేదా? కరోనా మరలా వస్తుంది. మరలా వస్తున్నప్పుడు క్రైస్తవులుగా నీ ఆలోచన సరణ ఎలా ఉండాలో తెలుసా? ఎందుకు వస్తుంది కరోనా? ఎందుకు వస్తుంది? లేదంటే ఈ విపత్తు ఎందుకు వస్తుంది? దీని నుంచి మనం ఏమైనా నేర్చుకోవాలా అనే సునిశ్చిత హృదయం నీకు ఉన్నప్పుడే నువ్వు ఒక క్రైస్తవుడిగా విశ్వాసిగా బలంగా ఉండగలుగుతావు. చాలామంది చాలా ప్రశ్నలు వేశారు, ఏమంటే నా జీవితంలోకి ఎలాంటి అనుకోని సంఘటనలు ఎందుకు వస్తున్నాయి? కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది చాలా ప్రశ్నలు వేశారు, ఏమంటే ఇది దేవుడే పంపించాడా, దేవుడే పంపించారా అని అడిగిన వారు ఉన్నారు. దేవుడు పంపించాడే లేదో నేనైతే చెప్పలేను, కానీ ఆయన నాకైతే చెప్పలేదు, కానీ దేవుడు ఖచ్చితంగా అనుమతించాడు. ఏం చేశాడు? అనుమతించాడు. మరి దేవుడు అనుమతించినప్పుడల్లా కారణాలు ఉంటాయి. ఏముంటాయమ్మా? కారణాలు ఉంటాయి. అందుకే దేవుడు ఎందుకు అనుమతిస్తాడండి అంటే, దేవుడు తన పిల్లలను సన్మార్గంలో నడపడానికి, దేవుడు తన బిడ్డలను మెరుగుపరచడానికి, దేవుడు తన బిడ్డల్ని ఏమండి తనలాగా మార్చుకోవడానికి దేవుడు అప్పుడప్పుడు ఇలాంటి వాటిని ప్రవేశపెడుతూ ఉంటాడు. లేదంటే ఆయన ఇలాంటివి మన జీవితంలో ప్రవేశపెట్టలేదు అనుకోండి, మాటనే రకమా మనం? ఖచ్చితంగా మనిషి సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆలోచించడు, కనీసం దేవుడు అన్న మాట కూడా రాదు. కాబట్టే ఇలాంటి కొన్ని అనుకోని సంఘటనలు మన జీవితంలోని దేవుడు అప్పుడప్పుడు ప్రవేశపెడతాడు. మనిషికి సుఖం పెరిగే కొద్దీ తన క్యారెక్టర్ దిగజారిపోతుంది. అందుకే ఈరోజు కొన్ని విలువైన సంగతులు విశ్వాసానికి గురించి, విలువైన సంగతులు ఈ నూతన సంవత్సరంలో మనం అత్యవసరంగా తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులు ఒక నాలుగు మాటలు మీతో చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నేను ఇందాకే మీతో చెప్పాను, మనిషి చావు అనేది తథ్యం. అలా తథ్యమైనప్పుడు మనం అత్యవసరంగా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే ఈరోజు మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నప్పుడే చనిపోవచ్చు. నేను ఈరోజు ఇది ముగించుకుని నేను ఇంటికి వెళ్తున్నప్పుడే చనిపోవచ్చు. మరి అలాంటప్పుడు నేను చేసే ప్రతి అడుగు నా ఆలోచన సరళ ఎలాగ ఉండాలంటే, నా జీవితాన్ని మరణపు కోణంలో ఆలోచించుకోవాలి. ఈరోజు నేను చనిపోతే దేవునికి నాకు ఉన్నటువంటి బాంధవ్యం ఏమిటి, సంబంధం ఏమిటి, సాన్నిహిత్యం ఏమిటి, ఆయనకి నాకు మధ్య ఉన్న టైం ఏంటి, ఆయనకి నాకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి. అలా నువ్వు ఉండగలిగినప్పుడే ఈ లోకం శాశ్వతం కాదు కదండి, ఆయన దగ్గర మనం ఉండగలం. ఈ కాంటెస్ట్లో నాలుగు ప్రధానమైనటువంటి మూల స్తంభాలను, నాలుగు ప్రధానమైనటువంటి అంశాలను నేను లేవనెత్తుతాను. ఇందులో మొదటిది, ఫేత్ ఈజ్ యాంకర్డ్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్. విశ్వాసం అనేది దేవుని మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసం నిజమైనది అయితే విశ్వాసం ఎప్పుడు కూడా దేవుడు ఏం చేశాడన్న దానిపై కాకుండా దేవుడు ఏమై ఉన్నాడు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. నా మాట మీకు అర్థమైందా? విశ్వాసం అనేది ఎప్పుడూ కూడా దేవుడు ఏం చేశాడన్న దానిపై కాకుండా దేవుడు ఏమై ఉన్నాడు అన్న దానిపై, అంటే దేవుని యొక్క స్వభావ స్వరూపాలపై ఆధారపడి ఉంటుంది. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, మన విశ్వాసంలో చంటిబిడ్డలుగా ఉన్నప్పుడు, అప్పుడే మనం క్రైస్తవులకు వస్తున్నప్పుడు, మనం చంటి పిల్లలుగా రక్షణ పొందుకున్నప్పుడు ఏమండి, అప్పుడే సరికొత్తగా ప్రభువులోనికి వచ్చినప్పుడు మనకు ఆయన ఎవరో పూర్తిగా మనకు తెలియదు. కాబట్టి ఆయన చేసేటువంటి కార్యాలు, అంటే మన జీవితంలో మనం కొత్తగా రక్షణలోకి వచ్చిన కొత్తలో ఆయన చేసిన కార్యాలు చూసుకుంటూ మనం విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాం.
మన జీవితంలో చేస్తున్న ఆ విషయాలు చూసుకుంటూ ఎదుగుతూ ఉంటాం, కానీ కొంతకాలానికి ఆ విశ్వాసం సరిపోదన్నాడు. నేను చెప్పాలనుకుంటున్న మొదటి పాయింట్ ఏంటంటే, దేవుడు చేసేటువంటి వాటిపై కాకుండా దేవుడు ఏమై ఉన్నాడన్న దానిపై మనం అందరం కూడా ఆధారపడి ఉండాలి. అందుకే బైబిల్లో మన విశ్వాసం చిన్నపిల్లల లాంటిది అన్నాడు. అంటే చిన్నపిల్లల్లాంటిది చిన్నపిల్లల్లాగా ఉండాలని చెప్పాడు తప్ప పిల్ల విశ్వాసంగా మిగిలిపోవాలని ఆయన అనలేదు. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, చైల్డిష్ ఫేత్కి చైల్డ్ లైక్ ఫేత్కి చాలా తేడా ఉంది. చైల్డిష్ ఫేత్ అంటే ఏంటండి? పిల్ల చేష్టలు అన్నమాట. చైల్డ్ లైక్ ఫేత్ అంటే పిల్లవాడి లాంటి విశ్వాసం. అందుకే బైబిల్లో అన్నాడు, పిల్లవాడి లాంటి విశ్వాసం ఉండాలి కానీ పిల్ల విశ్వాసంలాగా మిగిలిపోకూడదు. అబ్రహాం గారి గురించి మనం ఆలోచిస్తే, అబ్రహాంకి ఈ దేవుడు పూర్తిగా అపరిచితుడు. ఆ టైంకి అసలు అబ్రహాంకి ఈ దేవుడు ఎవరో తెలియదు. కానీ మొట్టమొదటిసారిగా ఆయన కలుసుకునే టైంకి అబ్రహాం గారు విగ్రహాల వ్యాపారి, విగ్రహాల్లో ములుగు తేలుతూ ఉన్నాడు. అసలు శిష్యులైన ఈ దేవుడు ఎవరు ఆయనకు పరిచయం అయ్యే టైంకి అసలు ఆయన్ని ఎలా నమ్మాలి, ఎందుకు నమ్మాలని కూడా ఆయనకి తెలీదు. అయితే అబ్రహాం గారికి ఈ అసలు శిష్యులైన దేవుడు కనపడగానే ఆయన్ని నమ్మాడు. నిజానికి అప్పటికి ఆయన జీవితంలో ఎలాంటి అద్భుతము జరగలేదు. ఆ పాయింట్ నుండి లెక్కేస్తే ఆయనకు అద్భుతం జరిగింది ఎప్పటికీ 25 సంవత్సరాల తర్వాత అద్భుతం జరిగింది. ఏమిటా అద్భుతం? ఇస్సాకు, దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. మరి అప్పటి వరకు ఈ 25 సంవత్సరాలు ఆ మనిషి దేవుని విడిచిపెట్టకుండా, దేవుని నుండి జరిగిపోకుండా, మనకలాగా నిందలు వేయకుండా ఎలా నమ్మగలిగాడు? మీరు ఆలోచించాలి, ఎలా నమ్మగలిగాడు? ఈరోజు అద్భుతాల కోసం వెంపర్లాడుతున్న ఈ క్రైస్తవ్యానికి, ఈరోజు ఏదో జరిగిపోవాలి, ఏదో మాకు రావాలి అని వెంపర్లాడుతున్న ఈ క్రైస్తవ్యానికి ఇది గుణపాఠం కావాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని బైబిల్ చెప్తే, నూనెకి ప్రార్థన రాసి నూనె రాసుకోండి మీకు ఏం జరుగుతుంది అంటున్నారు? స్వస్థత జరుగుతుంది అంటున్నారు. విశ్వాసం దేవుడి మీద నుంచి దేని మీదకి వెళ్ళిపోయింది? నూనె మీద వెళ్ళిపోయింది. నా పాయింట్ మీకు అర్థం కావాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని బైబిల్ చెప్తే, నూనెకి ప్రార్థన రాసి సరే ఈరోజు బిజినెస్ చేస్తున్నారు, విశ్వాసం దేని మీద నుండి దేని మీదకి వెళ్ళిపోయింది? నూనె మీదకి వెళ్ళిపోయింది. ఒక ఆయన అట ప్రార్థనా కర్చీఫ్ కొనుక్కున్నాడట. ఏం కొనుక్కున్నాడు? ప్రార్థనా కర్చీఫ్ కొనుక్కుని బైక్లో పెట్టుకుని బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆయనకి ఒక పెద్ద విపత్తు, ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాడంట. తప్పించుకుంటే ఆయన వచ్చి ఒకరోజు సంఘంలో సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇది ఈ కర్చీఫ్ ఉండడం వల్ల, ఈ ప్రార్థనా కర్చీఫ్ ఉండడం వల్ల నాకు యాక్సిడెంట్ తప్పిపోయింది అని. కానీ ఈసారి సంఘంలో విశ్వాసులు అందరూ ఎగబడ్డారు. దేని మీదకి? కర్చీఫుల మీదకి. ఇక్కడ విశ్వసిస్తుంది దేన్ని? కర్చీఫ్ని. పేతురు యోహాన్లో కుంటివారిని స్వస్థపరిచినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యంగా ఎవరివైపు చూస్తున్నారంటే పేతురు యోహాన్ వైపులు చూస్తున్నారంట. అప్పుడు ఈ పేతురు యోహాన్లు ఏం చేశారంటే, మాలో ఏమి లేదు, మా వైపు కాదు మీరు చూడాల్సింది. ఎక్కడ చూడాలి మీరు? ఇంకో యేసు వైపు చూడండి. అద్భుతాల వెంట వెంపర్లాడుతున్నటువంటి ఈ క్రైస్తవ లోకం తెలుసుకోవాల్సింది ఏటో తెలుసా? నీ విశ్వాసము నూనె మీద కాదు వెళ్ళాల్సింది. నీ విశ్వాసము కర్చీఫ్ మీద కాదు వెళ్ళవలసింది. నీ విశ్వాసము దేవుని మీద ఆధారపడి ఉన్నదా లేదా, నీ విశ్వాసం ఆయన స్వభావ స్వరూపాలపై ఆధారపడి ఉన్నదా లేదా చూడాలి. అందుకే ఈరోజండి మీరు ఆలోచించగలిగితే విశ్వాసులు ఎలా తయారయ్యారంటే, పలానా పాస్టర్ గారు చేస్తేనే ఏదోటి జరుగుతుంది. దేవుడి మీద నుండి ఒక విశ్వాసి తన ఆలోచన, తన విశ్వాసాన్ని, తన పూర్తి నమ్మకాన్ని ఒక దేవుడికి ఇవ్వాల్సిన దాని నుండి పూర్తిగా ఒక నూనె రూపంలోనో, ఒక కర్చీఫ్ రూపంలోనో, లేదంటే ఒక పాస్టర్ గారి రూపంలోనో ఈ ఘనత అంతా ఎవరికి పోతుంది? ఎలా మారిపోయారు విశ్వాసులు? ఆలోచించేయాలి.
ఎప్పుడైనా సరే మన జీవితంలో ఒక విపత్తు కలిగినప్పుడు, ఒక విపత్తు జరిగిందంటే ఆ విపత్తులో నుంచి తొలగిపోయే ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయో తెలిసే విశ్వాసికి? తన విశ్వాసం, అతను వేయాల్సిన ఆ విశ్వాసానికి వేయాల్సిన లంగర్ ఎక్కడ వేయాలి అక్కడ వేయట్లేదు. అది నేను చెప్పాలనుకుంటుంది. విశ్వాసానికి లంగర్ ఎక్కడ వేసాడు అబ్రహాము? దేవుడు ఏం చేస్తాడన్న దాని మీద అతను నమ్మకం ఉంచలేదు. దేవుడు ఏమై ఉన్నాడన్న దాని మీద ఆయన నమ్మకం ఉంచాడు. లంగర్ అంటే తెలుసు కదండి మీ అందరికీ. ఒక పెద్ద తుఫాను వస్తున్నప్పుడు మొన్న ఈ మధ్య ఒక తుఫాను వచ్చింది, ఏమిటది? మిచాంగ్. అలాంటి తుఫాను వచ్చినప్పుడు పడవలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అలా కొట్టుకొని పోకుండా ఉండాలంటే ఆ పడవకి ఏమేస్తారు తెలుసా? లంగర్ వేస్తారు. ఎందుకంటే అది ఎలాంటి విపత్తు పెని తుఫాన్లు వచ్చినా కదలకుండా ఉండడానికి. అలాగే అబ్రహాము లంగర్ వేశాడు. ఎక్కడ వేశాడో తెలుసా? ఆయన విశ్వాసానికి లంగర్ ఏంటో తెలుసా? సాక్షాత్తు దేవుని స్వభావ స్వరూపాలపై వేశాడు. అందుకే 25 సంవత్సరాలు అపరిచితుడు ఆయన. ఆయన ఎవరో తెలీదు. ఆయన నడవమంటే నడిచాడు. 25 సంవత్సరాలు నడిచాడు. ఎంత దూరం నడిచాడు అంటే 2500 మైళ్ళు నడిచాడు. మేబీ అప్పుడప్పుడు గాడిద ఎక్కుంటాడు. మరి అప్పటి కాలంలో వాహనాలు ఏమి లేవు కదా. 2500 మైళ్ళు అంటే ఇక్కడ ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అంత దూరం. ఎందుకు నడిచాడు ఆయన? ఎలా నమ్మాడు ఆయన? నమ్మకానికంటూ ఆయనకంటూ ఇప్పుడు మనకంటే బైబిల్ ఉంది. ఆయనకు బైబిల్ ఉందా? లేదు. ఆయన జీవితంలో ఏమైనా అద్భుతం చూశాడా? లేదు. ఈరోజు విశ్వాసులు ఎలా మారిపోయారంటే ఏదైనా అద్భుతం చేస్తుంటేనే మారుతున్నారు. ఏదైనా నా జీవితంలో జరగాలి, లేదంటే దేవుణ్ణి నమ్మట్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్న సమాజంలో మరి అబ్రహాము 25 సంవత్సరాలు ఎలా నమ్మాడంటే ఆయన విశ్వాసానికి లంగర్ ఏంటంటే ఆయన సాక్షాత్తు దేవుడి మీద లంగర్ వేశాడు. హిస్ ఫేత్ ఈజ్ యాంకర్డ్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము గారికి దేవుడు ఎంత మంచి బాండింగ్ ఉందంటే నేను ఇందాక నుంచి చెప్తున్నాను. మరణపు కోణంలో మన జీవితాన్ని మనం ఆలోచించుకుంటున్నప్పుడు దేవునికి మనకి ఉండాల్సినటువంటి సత్య సంబంధం ఎలాగ ఉండాలంటే ఈరోజు అబ్రహాము గారిని అందుకే మీకు చూపించాను. అబ్రహాము గారికి దేవుడికి మధ్య సత్య సంబంధం ఎలాంటిదంటే దేవుడే సాక్షాత్తు అబ్రహాము గారిని ఏమన్నాడు? ఈయన నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము గారు దేవుని స్నేహితుడు అంటే ఏమన్నా విషయం, ఏదైనా గొప్ప విషయం ఏమైనా ఉందా? ఏం లేదు. కానీ దేవుడే సాక్షాత్తు అబ్రహాము గారిని నా స్నేహితుడు అన్నాడు. అంటే వారిద్దరి మధ్య ఆ సాన్నిహిత్యం అలాంటిది. సారా సైతం చిరాకు పడింది. ఆయన వస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు, నువ్వు ఎలా నమ్ముతున్నావు, ఎందుకు నమ్ముతున్నావు? వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం మట్టుకి, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం మట్టుకి చాలా గొప్పది. అందుకే దేవుడు నా స్నేహితుడు అన్నాడు. ఈరోజు ఆ సాన్నిహిత్యం నీలోనూ నాలోనూ ఉందా ఆలోచించండి. ఎందుకు అబ్రహాముకి దేవునికి ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడిపోయిందంటే, పూర్వకాలంలో స్త్రీలు పొద్దున్నే లెగిసి లెగ్గానే దేవుణ్ణి పూజించేవారు లేదా నాకేది తెలియదు, కానీ పక్కన భర్త బతుకున్నాడో లేదో చూసేవారు. చూసి అలమేళ్ళలో ఉన్న మంగళసూత్రం తీసి దండం పెట్టుకుండేవారు. కానీ ఈరోజు భార్య భర్తలు ఎలా తయారయ్యారో తెలుసా? పొద్దున్నే లేవగానే వాళ్ళు ఇంకో దానికి కట్టేశారు. ఈరోజు ఏమిటది? మొబైల్ ఫోన్, ఫేస్బుక్, వాట్సాప్. పొద్దున్నే లేవగానే కళ్ళు ఇంకా మొహం కడుక్కోకముందే, కళ్ళు నుండి పుసులు ఇంకా వేడకముందే దేవుని తడులాడుతున్నారు. ఒక మొబైల్ ఫోన్ని తడులాడుతున్నారు. కానీ అబ్రహాము దేవుని తడులాడాడు. అందుకే దేవుడు ఈయన నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము ఎక్కడ వేశాడు? సాక్షాత్తు దేవుని స్వభావ స్వరూపాలపై లంగర వేశాడు. అందుకే ఆయన విశ్వాసంలో ఎలాంటి పెనుగాలులు వచ్చినప్పటికీ, ఎన్ని జరిగినప్పటికీ ఆయన విశ్వాసంలో వీగిపోలేదు. ఈరోజు నీ నా ఈరోజు నువ్వు నేను విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే, నిలబడాలంటే లంగర్ ఎక్కడ వెయ్యాలి? సాక్షాత్తు దేవుని స్వభావ స్వరూపాలపై వెయ్యాలి. దేవుడు ఏమై ఉన్నాడన్న దానిపై మన విశ్వాసం ఉండాలి తప్ప, దేవుడు ఇచ్చేటువంటి ఈ అల్పకాలపు లేవండి ఈ చిన్ని కాలంలో ఇచ్చేటువంటి ఈ భోగాలకు మనం ఇదైపోకూడదు. ఏమండి, దేవుడు చేస్తేనే నమ్ముతారా మీరు? అద్భుతం చేస్తేనే నమ్ముతారా? అందుకే ముందు ఒక మాట చెప్పాను, బైబిల్లో దేవుడు చెప్పిన మాట, పిల్లల్లాంటి విశ్వాసం ఉండాలి కానీ పిల్ల చేష్టలాంటి విశ్వాసం
ఉండకూడదు. ప్రారంభంలో నిజానికి నేను కూడా నా జీవితంలో ఏదైనా చేస్తేనే నమ్ముతాం, ఏదైనా జరిగితేనే నమ్ముతాం, కానీ కొంతకాలానికి ఆ విశ్వాసం పనికిరాదు. మొదటిది మన విశ్వాసానికి లంగరు ఎక్కడ వెయ్యాలి? దేవుని స్వభావ స్వరూపాలపై వెయ్యాలి. ఎందుకు వెయ్యాలంటే ఆయన చేసే అద్భుతాల మీద కాదు మనం విశ్వసించాల్సింది, ఆయన స్వభావ స్వరూపాలపై విశ్వసించాలి. అందుకే హబక్కూకు గ్రంథం ఒక మాట చూద్దాం. హబక్కూకు గ్రంథం 3:17 నేను చూ అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నా జీవితంలో కరోనాలు వచ్చినను, నా జీవితంలో ఎలాంటి విపత్తులు ఎదురైనను, ఇదిగో నా జీవితంలో నా తల్లిదండ్రులు నన్ను విడిచి వెళ్ళిపోయినను, జీవితంలో నా తండ్రి చనిపోయినా, నా జీవితంలో నా భార్య చనిపోయినా, ఎన్నో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ నా జీవితంలో జరిగినా నా విశ్వాసం దేని మీద ఆధారపడింది? నేను వేసిన లంగర్ ఎక్కడ వేసాను? దేవుడి మీద వేసాను. అందుకే నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను, ప్రభువు యెహోవాయే నాకు బలము. హబక్కూకు కాలానికి కొన్ని లేఖనాలు ఉన్నాయి, కానీ అబ్రహాం కాలానికి లేఖనాలు ఉన్నాయా? లేవు. ఆయన అబ్రహాం హబక్కూకు గారు ఏమంటున్నారు తెలుసా? నా జీవితంలో ఎన్ని సంభవించినను నేను యెహోవా యందు ఆనందించేదను. అద్భుతాల మీద ఆధారపడుతున్నారు, కానీ అద్భుత కరుణ్ణి వదిలేస్తున్నాం మనం. ఈరోజు విశ్వాసం బలపడాలంటే అద్భుతాల కోసం వెంపర్లాడకండి, అద్భుత కరుణ్ణి స్వీకరించండి. అందుకే మన విశ్వాసం ఎప్పుడు కూడా దేని మీద ఉండాలి? మన లంగరు దేవుని మీద, దేవుని స్వభావ స్వరూపాలపై మీద ఆధారపడి ఉండాలి. ఇక 2వ పాయింట్ నేను మాట్లాడుతున్నాను. చాలాసార్లు మన జీవితంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు విశ్వాసం అనేటువంటి పడవ అటు ఇటు కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఎలాంటి ఆశ ఉండదు మన జీవితంలో, సర్వం కోల్పోతాం, మన దగ్గర డబ్బు ఉండదు, మన దగ్గర ఆస్తిపాస్తులు ఉండవు, మన అనుకున్న వారే మనల్ని మోసం చేసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితులు మనకు ఎదురైపోయినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది, ఇంకేంటి నా జీవితానికి ఇంక ఎలాంటి ఆశ లేదా అని. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ విశ్వాసం అనేటువంటి ఈ పడవ మునిగిపోతుందేమో అని భయం వేస్తుంటుంది. అందుకే ఫెయిత్ ఈజ్ సర్వైవ్డ్ బై డిపెండింగ్ ఆన్ గాడ్. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడ్డం. విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడ్డం. కానీ మన విశ్వాసం చలించకుండా, అచంచలంగా, చచ్చిపోకుండా, వీగిపోకుండా, స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని మీద ఆధారపడి ఉండాలి. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేస్తున్న టైంలో మోగదయం పట్టిన వాడిని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన తండ్రి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు, ఇదిగో నాయన, ఇతను చిన్ననాటి నుండి దయ్యం పట్టి ఉన్నాడు మోగవాడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. ఏంటా మాట? నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు. అన్నప్పుడు ఆయన తండ్రి అంటాడు, ఆ నమ్మడమే మాకు మా వల్ల అవ్వట్లేదు అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మెచ్చుకుంటాడు. మీకు ఈ సందర్భం తెలిసిందే, ఆ నమ్మడమే మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన మెచ్చుకుంటాడు. ఆ తర్వాత నమ్మడానికి మాకు సహాయం చేయండి అని అడుక్కుంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో విపత్తులు ఎదుర్కొన్నప్పుడు విశ్వాసాన్ని వదిలేయాలనిపిస్తుంది. మనకులాంటి స్వభావమే ఆ తండ్రిది కూడా. అలాంటప్పుడు తిరిగి మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదే ఆధారపడాలి. ఒక క్రిస్టియన్ ఎలా సర్వైవ్ అవగలడు ఈ లోకంలో అంటే దేవుడి మీద ఆధారపడగలిగితేనే అవగలడు. ఈరోజు మనం దేవుడి మీద పదలేకపోతున్నామా? దేవుని నమ్మలేకపోతున్నామా? అయితే ఆయన మీదే
ఆధారపడాలి. దేవుని విశ్వసించలేకపోతున్నావా? అయితే ఆయన మీదే ఆధారపడాలి. ప్రార్థించలేకపోతున్నావా? ప్రార్థన ద్వారానే ప్రార్థన నేర్చుకోవాలి. విశ్వసించలేకపోతున్నావా? మరలా దేవునిపైనే విశ్వసించాలి. ఎందుకు తెలుసా? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే కాబట్టి. అందుకే ఇదే హబక్కూకు గారు 2వ అధ్యాయంలో, ఆ కాలంలో ఇశ్రాయేలీయులు మాటిమాటికి అవిధేయత చూపిస్తున్నప్పుడు, పరిస్థితులు చాలా ఘోరంగా మారిపోయినప్పుడు, వాళ్ళ కోసం నిష్ఠూరంగా దేవుని సన్నిధిలో ఆయన అడుగుతూ ఉంటాడు. ఒక ఫిర్యాదుదారుడిగా మారి ఆయన అడుగుతూ ఉంటాడు. ఇదే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం నేను చదువుతాను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదవీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయము. ఆ దర్శన విషయము నిర్ణయకాలమును జరుగును. సమస్తముగుటే ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును, వారి యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. కొన్నిసార్లు మన జీవితంలో మనం అడిగినవి లేదా దేవుడు ఇవ్వాలనుకున్నవి లేట్ అవుతూ ఉంటాయి. ఏమవుతుంటాయి? లేట్ అవుతూ ఉంటాయి. అలా లేట్ అవుతున్నప్పుడు మనలోని విశ్వాసం కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. దీనికి ఒక మాట చెప్తాను. మా ఊర్లో, మా సంఘంలో, వేటలపల్లి సంఘంలో సోదరుడు రీసెంట్గా ఒక 2 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత అతను చిన్ననాటి నుండి సండే స్కూల్ వయసు అప్పటి నుంచి కూడా విశ్వాసే. అయితే పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టట్లేదు. ఏమవ్వట్లేదు? పిల్లలు పుట్టకపోవడం అంటే ఏంటంటే, ఆవిడ కన్సీవ్ అవుతుంది కానీ నిలబడట్లేదు. నా సండే స్కూల్ స్టూడెంట్ ఒకరోజు నాకు ఫోన్ చేసి, అన్న మరి ఇప్పుడు ఇలా ఉంది నా పరిస్థితి, నా నేను చిన్నప్పటి నుంచి ఏ పాపం చేయకుండా, చిన్నప్పటి నుంచి కూడా అసలు దేవుడికి విరోధంగా లేకుండా నేను విశ్వాసంలో బలంగానే ఉన్నాను కదా, నాకే ఎందుకు జరుగుతుంది? వీడి ఫ్రెండ్ ఆడు అసలు క్రైస్తవుడే కాదు, అంటే నామకార్థ క్రైస్తవుడు, వాక్యానికి చదవడు, బైబిల్ని ఎప్పుడూ ప్రతిరోజు చదవడు, చర్చికి రాడు, కానీ ఆడి జీవితం వీడితో పోలిస్తే చాలా బాగుంది. ఆర్థికంగా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. ఏంటనే మరి ఎలాగుంది, నాకే చిరాకు వస్తుంది, మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, వాళ్ళ కలిసిపోతే బాగుంది అనిపిస్తుంది అంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు, దేవుడు ఇవ్వాలనుకున్న కొన్ని అద్భుతాలు, దేవుడు చెయ్యాలనుకున్న కార్యాలు మన జీవితంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యం అవుతుందంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు నీ జీవితంలో ఏదో చేయబోతున్నాడు. ఇక్కడ హబక్కూకు గారు కూడా ఇజ్రాయేల్ కోసం దేవుని సన్నిధిలో నిష్ఠూరంగా దేవుని సన్నిధిలో ఒక ఫిర్యాదుదారుడిగా మారి ఫిర్యాదు చేస్తున్నప్పుడు పదే పదే ఒక మాట ఇక్కడ మనం రాయబడి ఉంది, మనం గమనించాము లేదో, అది తప్పక జరుగును, అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకునేది, అది తప్పక జరుగును. చాలండి, అది తప్పక జరుగుతుంది. ఏది జరుగుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి? ఆయన ఇస్తాననేది తప్పక జరుగుతుంది. ఇప్పుడు ఆ తమ్ముడికి, రే దేవుణ్ణి అడుగురా, దేవుణ్ణి అడుగు ఇస్తాడని అన్నాను అనుకోండి, పాస్టర్ గారు చెప్పారు కదా ఇస్తానన్నాడు, తప్పక జరుగుద్ది అన్నాడు, జరిగిపోద్దేమో అనుకున్నారు. మీరు అడిగింది దేవుడు ఇవ్వడు, దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అది జరుగుతుంది. కొంతకాలం టైం ల్యాప్స్ అయ్యే కొద్దీ జరుగుతుంటాయి. మీ జీవితంలో వెయిట్ చెయ్యాలి. మీ జీవితంలో ఆ వెయిటింగ్ రూమ్ మీకు క్రియేట్ చేసుకోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో లేట్ అవుతుంది ఒక క్రైస్తవ విశ్వాసిగా, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. నిజానికి అందరూ స్త్రీలే కాపాడుతున్నారు నాకు నీరసంగా. ఏటర్ బాబు ఇంకా వదులుతలేదు,
అని మొఖాలు పెట్టి ఒక పక్క ఆకలేస్తుంది. పండగ అన్నారో పండగ లేదు ఏమీ లేదు, బాధల కోసం చెప్తున్న అడిగినా అని మొఖాలు పెట్టారు. స్త్రీలు మీ అందరికీ తెలుసు, బట్టలకు మురుకుదలకపోతే ఏం చేస్తాం, మరలా ఉతుకుతాం, ఉతికినా పోకపోతే మళ్ళీ ఉతుకుతాం. ఇంకా ఉతికిది లేదు ఈ కాలంలో ఉతకడానికి. ఏమైనా ఉందండి, ఏమొచ్చింది, వాషింగ్ మిషన్ వచ్చింది. పోకపోతే అందులో బటన్ ఉంటుంది, ఈసారి హార్డ్గా స్ట్రాంగ్గా తిప్పాలంటే అది ఆన్ చేస్తున్నారు, అందులో పడేస్తున్నారు. ఒక విశ్వాసి కూడా తన జీవితంలో దేవుని ఎలా చూస్తున్నాడు, ఒక విశ్వాసి కూడా తన జీవితంలో దేవుని ఎలా ఆలోచిస్తున్నాడో అతని జీవితంలో ఇవన్నీ దేవుడు పరిశీలించినప్పుడు ఇంకా ఒకసారి తను మారలేదనుకో ఏం చేస్తాడు, మనల్ని ఉతుకుతాడు. కొన్నిసార్లు లేట్ అవుద్ది ఆ క్రమంలో, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. నిజానికి విశ్వాసంలో బలపడడానికి మన దగ్గర వాక్యం అర్థం కాకపోవచ్చు. నిజానికి కొన్నిసార్లు మనకు అర్థం కాదు బైబిల్ చదువుతాం, కానీ మనకేమైనా అర్థమవుతుందా? విశ్వాసంలో బలపడడానికి ప్రతిరోజు సంఘానికి వెళ్ళడానికి మనకు వీలు పడలేకపోవచ్చు. విశ్వాసంలో ఒకసారి మనం దేవునితో దగ్గర అవ్వాలనుకుంటాం, కానీ అవ్వలేము, ఏదో ఒకటి అడ్డంగా ఉంటుంది. మరి ఎలా మనం విశ్వాసంలో ఎదగగలుగుతాం అంటే, విశ్వాసంలో మనం దేవుని నమ్మడానికి కూడా ఎవరి మీద ఆధారపడాలి, దేవుడి మీదే ఆధారపడాలి. ఇందాక మనం తెలుసుకున్నాం, ఇందాక మనం చెప్పాం. మరి ఇందాక ఆ తమ్ముడికి సమాధానం చెప్పేసాను, నువ్వు దేవుని అడుగు ఖచ్చితంగా ఇస్తాడు, దేవుడికి సమయాన్ని ఇవ్వు, వెయిటింగ్ రూమ్లో ఉండు, కానీ దేవుడు తప్పకుండా చేస్తాడు అన్నాడు. ఇప్పుడు చేయకపోతే దేవుడిని వదిలేవాలా? ఇందాకే చెప్పాను, దేవుడిచ్చే అద్భుతాల కోసం మీరు ఆయన వెంబడించకండి, ఆయన స్వభావ స్వరూపాలపై నీ లంగరు ఆయన చేసే అద్భుతాల మీద కాదు, అద్భుతకరుణ్ణి చూడండి. ఆయన ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. విశ్వాసంలో నువ్వు బలపడాలంటే, విశ్వాసంలో బలపడాలన్న ఆశ నీకు ఉన్నప్పటికీ ఇదిగో బైబిల్ చదవలేకో మందిరానికి వెళ్ళలేకో ఇలా ఉంటున్నప్పటికి కూడా, నువ్వు అలా ఉన్నప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి, దేవుడి మీదే ఆధారపడాలి. విశ్వాసం ఎప్పుడు కూడా నుండి సుఖపెట్టకూడదు, విశ్వాసం ఎప్పుడు కూడా సుఖపెట్టకూడదు. సుఖం అనేది తన విశ్వాసాన్ని పాడు చేస్తుంది. అందుకే సొలొమోను ప్రసంగి గ్రంథం రాశాడు. ఏ వయసులో రాశాడు? ఆయన బాగా ముతతుల్యుడైనప్పుడు, ముసలివాడైనప్పుడు, బాగా వయసులో ఉన్న యవ్వనులకు రాశాడు. ఎవరికి రాశాడు? యవ్వనస్తులకు రాశాడు. ఏమి రాశాడంటే 12వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటుంది, 12వ అధ్యాయం మొదటి వచనం ప్రసంగి గ్రంథం, దుర్దినములు రాకముందు వీటి యందు నాకు చాలండి. దుర్దినాలు అనేవి మన జీవితంలో కొన్ని వస్తాయి, అప్పుడు వీటి యందు సంతోషాల యందు సంతోషం లేదని నువ్వు చెప్పు, సంవత్సరాలు రాకముందే చాలండి. మన జీవితంలో సుఖం ఎండయ్యే రోజు ఒకటి వస్తుంది, అదే దుర్దినం. మన జీవితంలో సుఖం ఎండయ్యే రోజు వస్తుంది ఏమండి, మనకి ఇంకా మన భాషలో చెప్పాలంటే సుఖాలను అనుభవించి ఆ సుఖంలో వచ్చేటువంటి సంతోషాలను అనుభవించి హ్యాపీనెస్ ఆఫ్టర్ హ్యాపీనెస్ ఇలా సుఖాలతో జలసాలతో మనం వెళ్ళిపోతున్నప్పుడు లైఫ్ ఒకనొక టైంలో మనకి ఏమవుతుంది, బోరు కొడతది. అలా బోరు కొట్టక ముందే మీరు ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు వీటి యందు మనకి సంతోషం లేదు, ఈ సంతోషాలు యందు మనకి సుఖం లేదు. ఈ సుఖం ఎండయ్యే రోజు వచ్చేటప్పుడు నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. చాలామంది కరోనా వస్తే కానీ భూమి మీదకి రాలేదండి. మీరు గమనించారో లేదో ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయంటే, ఒక విశ్వాసిని సన్మార్గంలో నడపడానికనే ఇవన్నీ వస్తున్నాయి. అందుకే విశ్వాసం ఎప్పుడు కూడా పరీక్ష గుండా వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే విశ్వాసి విశ్వాసంలో బలపడగలడు. అందుకే సొలొమోను చెప్తూ ఉంటాడు, దుర్దినాలు అనేవి మీ జీవితంలోకి వస్తాయి, ఆ వచ్చేలోపే, మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా, ఈ హ్యాపీనెస్ అంతా పోయేలోపే మీరు దేవుడి మీద ఆధారపడండి. దేవుని దగ్గర రండి, అంతేగాని దేవుడి దగ్గరకు వచ్చి ఆయన ఏదో మారవాడి వాళ్ళగా అది కావాలి ఇది కావాలి
అని అద్భుతాల కోసం ఆయన అయితే వెంపర్లు అడగండి. దేవుని దగ్గరకు వచ్చి ఏం అడగాలి? నువ్వే కావాలని అడగాలి. యేసుక్రీస్తు వారికి ఎంతమంది అండి శిష్యులు? 12 మంది శిష్యులు. కానీ 11 మంది కాదు, కానీ ఆ ఒక్కడే అలా చేశాడు. ఎలా చేశాడు, ఏం చేశాడు? 12 మంది శిష్యుల్లో ఒకడు ఆయన్ని ఏం చేశాడు తెలుసా? వెన్నుపోటు పొడిచాడు. ఏం చేశాడు ఆ విషయానికి తెలియదా? తెలుసు, అయినా ఆయన్ని ప్రేమించాడు. అదో పెద్ద స్టోరీ. 12 మంది శిష్యుల్లో ఆ 11వాడు ఎవరైతే ఈ రొట్టెలో చేతి ముంచుతాడో వాడే నన్ను అప్పగిస్తాడు. ఎలా అప్పగిస్తాడంటే మరి ముద్దు కూడా పెడతాడు. ఎందుకు అలా చేశాడంటే యేసుక్రీస్తు వారు ఆయన ఇచ్చేటువంటి ప్రతిరోజు ఆ ప్రభురాత్రి భోజనంలో ఇచ్చేటువంటి ఆ రొట్టె ముక్కనే చూశాడు తీసుకుంటున్నాడు తప్ప యేసుక్రీస్తు వారిని తీసుకోలేకపోయాడు. ఈరోజు మన విశ్వాసం కూడా అదే. దేవుడిచ్చే ఆశీర్వాదం తీసుకుంటున్నాం తప్ప ఆ దేవుణ్ణి తీసుకోవట్లేదు. దేవుడిచ్చే ఏమండి ఈ ఇహలోకపు గిఫ్ట్స్ కోసం మనం వెంపర్లాడుతున్నాం తప్ప ఆయన మన జీవితంలోకి రావాలని ఆశపడట్లేదు. అందుకే ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసం, గిఫ్ట్స్ కోసం, దీవెనల కోసం ఎంత వెంపర్లాడుతున్నాం చెప్పండి. మన ఆశ, మన కాంక్ష ఎటువైపు వెళ్ళిపోతుంది చెప్పండి. విశ్వాసంలో దేవుణ్ణి తీసుకోవాలనేటువంటి తృష్ణ ఈరోజు ఎంతమందికి ఉంది చెప్పండి. నిజానికి విశ్వాసంలో పరిపక్వత రావాలంటే కష్టాల గుండా, కొలుములు గుండా, బాధల గుండా వెళ్ళినప్పుడే మన విశ్వాసంలో పరిపక్వత వస్తుంది. ఎందుకంటే అప్పుడే మనకు దేవుడు గుర్తుకొస్తాడు. నీ జీవితంలో ఏదైనా ఆలస్యమైనప్పుడు, జరగలేనప్పుడు వదిలేయడం కాదు విశ్వాసం అంటే. మరలా ఆయన మీద ఆధారపడమే విశ్వాసం. నీ జీవితంలో అద్భుతాల కోసం దేవుణ్ణి వెంబడించకండి, అద్భుతకరుణ్ణి వెంబడించండి. క్రిస్మస్ వచ్చింది, అయిపోయింది, మరలా వస్తుంది. వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ నువ్వు అద్భుతాల కోసం చూస్తున్నావా, లేదంటే ఆయన్ని స్వీకరించడం కోసం చూస్తున్నావా చెప్పండి. శిష్యులు ఒకడే మారిపోయాడు. ఎందుకు ఇప్పుడు ఇంతకీ యోధా ప్రాబ్లం ఏంటి? అసలు మన ప్రాబ్లమే. సంఘానికి వస్తాం తప్ప వాక్యం వినం, సంఘానికి వస్తున్నాం తప్ప క్రీస్తుని అంగీకరించలేకపోతున్నాం. యోధా ప్రాబ్లం కూడా అదే. యేసువారి వెంట తిరిగాడే తప్ప, ఇహలోకపు డబ్బు కోసం అయ్యి చూశాడు తప్ప ఆయన్ని స్వీకరించలేకపోయాడు. క్రిస్మస్కి అర్థమేటో తెలుసా? దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు పుట్టాడు. రక్షింపబడ్డారు, రక్షణలోనికి వచ్చారు. రక్షణలో ఉంటారా అంటే ఉండరు. ఇంకో వాక్యం లేకుండా అలా అలా తూగుతున్నారు. ఈ రక్షణలో నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదం అంటే ఇహలోకంలోను రానున్న లోకంలోను మనకి శిక్ష తప్పదు. అందుకే రక్షణలో రక్షణ కోల్పోకుండా ఉండాలంటే విశ్వాసంలో ఎలా బలపడాలనేటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేసాం. నిజానికి సమయం లేట్ అవ్వడం వలన మీ వినే ఆసక్తి పోయిందని నేను అనుకుంటున్నాను. 2 పాయింట్లు మనం ఒకసారి నెమరు వేసుకుని ముగించుకుందాం. మన విశ్వాసం ఎప్పుడు కూడా దేవుడు ఏం చేశాడన్న దానిపై కాకుండా దేవుని స్వభావ స్వరూపాలపై ఆధారపడాలి. మన విశ్వాసం ఎప్పుడు కూడా లేట్ అవుతుంది కదా అని చెప్పి విశ్వాసాన్ని వదిలేయకూడదు. విశ్వాసంలో మనం బలపడాలంటే నిజానికి మనకు ఆ ధైర్యం లేకపోవచ్చు, కానీ మోకాళ్ళేసి ఆయన మీదే ఆధారపడాలి. విశ్వాసం ఎప్పుడు కూడా శ్రమల గుండా, శ్రమల కొలిమిలు గుండా మనం వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మనకు బలం జరుగుతుంది. అందుకే పౌలు ఏమంటాడండి, నా బలహీనతల్లో బలాన్ని సమకూర్చ దయచేయమని అడుగుతాడు. క్రైస్తవ జీవితం అంటే శ్రమలు ఉంటాయి. ఈరోజు మీరు బయటకు వెళ్ళిన తర్వాత గ్రాఫ్ బుక్ కొనుక్కోండి, 2024లో రాసుకోండి, విశ్వాసంలో ఒక క్రైస్తవుడిగా నేను ఎలాగొన్నాను. లెంట డేస్లో వెళ్తున్నానా గీసుకోండి, మళ్ళీ మానేసినా కింద గీసుకోండి, అప్పుడప్పుడు ఆదివారం వెళ్తున్నానా పైకి గీసుకో. క్రైస్తవ జీవితం అంటే హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ ఆ హెచ్చుతగ్గులు ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. అర్థమవుతుందా మీకు? అందుకే ఆయన మీద ఆధారపడండి.
ఆయనలో విశ్వాసం ఉంచండి, ఆయన హత్తుకోండి, ఆయనతో సంబంధం పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరం ఎలా పోతామో తెలీదు. నీ రిలేషన్షిప్ దేవునితో ఉండాలి. అది చివరికి కరువు అయినా, శ్రమ అయినా, బాధ అయినా, ఏదైనా కూడా మనల్ని దేవుని నుండి ఎడబాపకూడదు. రక్షణలో బలపడాలంటే విశ్వాసం చాలా పదిలంగా ఉండాలి. కొన్నిసార్లు నిజంగా చెప్తున్నానండి, ఎంతోమంది కుటుంబంలో కొంతమందిని కోల్పోయినప్పుడు విశ్వాసాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అవండి, అలాంటి వారికి ఓదార్పుగా ఈ మాటలు మీరు రేపటి దినాన్ని మీ జీవితంలో ఎవరైనా మన సాటి విశ్వాసులు మనకు ఎదురైనప్పుడు, ఇలాంటి ప్రశ్నలు మీకు ఎదురవుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఓదార్పుగా ఈ మాటలు చెప్పాలని నా మాటలు ముగిస్తున్నాను. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, ఇదిగో ప్రభువా, అద్భుతాల కోసం చూసేటువంటి మా మనసులను, అద్భుతాల కోసం కాక అద్భుతకరుడైన మీ వైపు చూడాలని, అలాగే నాయన విశ్వాసం అనేటువంటి విశ్వాసుడు ఈ లోకంలో మీ మీద ఆధారపడితేనే సర్వే అవగలడని, ఈ విశ్వాసం ఎప్పుడు బలపడుతుందంటే శ్రమల గుండా వెళ్ళినప్పుడు బలపడుతుందని, ఇదిగో తండ్రి ఈ విశ్వాసంలో శ్రమలు కలిగినప్పుడు దాన్ని తట్టుకుని నిలబడాలంటే కేవలం మీ వైపే చూడాలని కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాము తండ్రి. తండ్రి అందరైతే ఆసక్తిగా విన్నారో నాకైతే తెలియదు, కానీ ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజున ప్రభువా విశ్వాసంలో బలపడడానికి పునాదులు మీ ద్వారాగా మేము వేసుకున్నాం. అవును తండ్రి, మా విశ్వాసాన్ని బలపరచండి. అవును ప్రభువా, ఎలా బలపడాలో తెలియని వారము. ప్రతిరోజు తండ్రి సంఘానికి వెళుతున్నా మీ మాటలకు చెవినీయని వాళ్ళము, మీ మీదే ఆధారపడుతున్నాము. మీరు లేకపోతే మాకు ఈ జీవితాలే లేవు తండ్రి. అవును ప్రభువా, విన్న మాటలను తండ్రి విని మార్కులు వేసి వెళ్ళిపోయేవారంగా కాకుండా విశ్వాసంలో బలపడడానికే కృప చూపమని తండ్రి. వీలైతే తండ్రి సంఘాన్ని, సంఘంలో ఉంటున్న సభ్యుల్ని దీవించి ఆశీర్వదించమని మీ చిత్తమైతే ప్రభువా. ఈ విశ్వాసంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మీ మీద ఆధారపడి జీవించే ధన్యతను మాకు దయచేస్తారని సంఘాన్ని నడిపిస్తున్న సోదరుల్ని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని మీ చిత్తమైతే. మరొక మారు ఈ సంఘంతో మాట్లాడే ధన్యతను, తండ్రి అవకాశాన్ని నాకు కలుగు చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే అర్పించుకుంటూ మీ ప్రియకుమారుడును మా రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.